సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని స్థానిక ఈవి రెడ్డి విద్యా సంస్థల చైర్మన్ ఎస్ఎస్ రావు ఆధ్వర్యంలో నిరుపేదలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. గత 16 నెలలుగా కరోనాతో పనులు లేక ఇబ్బంది పడుతున్న కళాకారులను గుర్తించి మానవత్వంతో స్పందించిన ఎస్ఎస్ రావు ఆధ్వర్యంలో బియ్యము మరియు నిత్యావసర సరుకులు అందించారు. కోదాడ ప్రాంతం అభివృద్ధి చెందినప్పటికీ కళారంగంలోని కళాకారులకు సరైన గుర్తింపు లేదన్నారు. గత 22 సంవత్సరాలుగా ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తూ ఎంతో మంది కోదాడ ప్రాంత విద్యార్థులకు జానపద భరత సినీ రంగాలలో ఎందరికో శిక్షణ ఇచ్చి అకాల మరణం చెందినటువంటి నెమ్మాలి రాజలక్ష్మి వారి ఆత్మకు శాంతి కలగాలని వారి ఆలోచనలకు అనుగుణంగా కళాకారులు కళను అభివృద్ధి చేయాలని ఎస్ఎస్ రావు అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి కరోనా కాలంలో వారిని ఆదుకోవాలన్నారు. నమస్కారం. గత 20 సంవత్సరాలకు పైగా కోదాడ ప్రాంతంలో ఉపాధ్యాయురాలుగా పనిచేసినటువంటి నెమ్మాని రాజలక్ష్మి అకాల మరణం కోదాడ కళారంగానికి తీవ్రమైనటువంటి నష్టాన్ని చేకూర్చిందని చెప్పక తప్పదు. ఎందుకంటే కోదాడ ప్రాంతం అభివృద్ధి చెందినప్పటికీ కూడా కళారంగంలో ఇప్పటికీ కూడా కళాకారులకి సరైనటువంటి ప్రాతినిధ్యం లభించడం లేదు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఇవాళ మామూలుగా మన భారతదేశంలో చూసినట్లయితే అన్ని రంగాలు అభివృద్ధి చెందుతున్నప్పటికీ కూడా మన కోదాడ ప్రాంతంలో ఈ యొక్క కళారంగానికి సరైనటువంటి ప్రాధాన్యత లేదని చెప్పక తప్పదు. నెమ్మాని రాజలక్ష్మి ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయులుగా పనిచేస్తూ కోదాడ ప్రాంతానికే కాకుండా కోదాడ ప్రాంతాన్ని ఒక రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తెచ్చినటువంటి ఒక గొప్ప జానపద నృత్య కళాకారిణి మరియు శిక్షకురాలని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే రాజలక్ష్మి మా పాఠశాలలో కూడా చాలా కాలం పనిచేయడం జరిగింది. ఒక నిబద్ధత ఒక క్రమశిక్షణ కలిగినటువంటి మనిషి. సరే, ఆమె యొక్క మరణం వారి యొక్క పిల్లలకి ఇబ్బందిని కలిగించకుండా ఆవిడ ఏదైతే ఒక ఆశయంతో ఇంతకాలం ప్రయాణించిందో అదే ఆశయంతో వారి కుమార్తె ప్రియాంక కుమారుడు హర్షిత్ కూడా అదే బాటలో నడిచి వారి యొక్క తల్లికి మంచి పేరు ప్రఖ్యాతి తేవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇవాళ కరోనా కష్టకాలంలో గత 16 నెలలకు పైగా కళాకారులకి కావచ్చు ప్రైవేట్ రంగం ఉన్నటువంటి పాఠశాల ఉపాధ్యాయులు కళాశాల అధ్యాపకులు సిబ్బంది వేతనాలు లేక పనులు లేక చాలా తీవ్రమైనటువంటి ఇబ్బంది ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి. ఈ సందర్భంలో ఒకరోజు నాకు హర్షిత్, సార్ ఇట్లా మా కళాకారులు కోదాడ ప్రాంతంలో చాలామంది ఉన్నారంటే నేను చాలా సంతోషపడ్డాను. అరే, అలాంటి కళాకారులను మనం గుర్తించాల్సిన ఆవశ్యకత, ఎందుకంటే మానవ సమాజంలో మనం కూడా మనిషిగా ఉంటున్నాం కాబట్టి కనీసం వారి యొక్క కళాకారులను మనం గుర్తించాలి, వారిని పైకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఏదైనా కొంత చేద్దామనే ఆలోచనతో ఈరోజు వారికి సరే నాకు చేతనైనటువంటి కొంత ఏదైతే నిత్యావసర వస్తువులు కావచ్చు, కూరగాయలు కావచ్చు, బియ్యం కావచ్చు, ఏదో కొంత నేను చేస్తాను హర్షిత్ అని ఒకనాడు మాటిచ్చాను. ఆ ప్రకారం ఈరోజు కొంతమంది కళాకారులు చేశాను. తప్పకుండా కోదాడ ప్రాంతంలో కళాకారులు ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు. ఇంకెంతమంది కళాకారులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా నా నుంచి కానీ లేకపోతే వేరే దాతల నుంచి అయినా కూడా సహాయ సహకారాలు తీసుకొని తప్పకుండా కళాకారులందరికీ కూడా న్యాయం చేస్తాను.